అదే చెన్నైప్పుడో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. అందరికి నమస్కారం. మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఇచ్చిన డిఈఓ గారికి, ఆరోహి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడి బంగారు బాటలు వేయాలని కలలు కంటారు. కానీ ఆ బాటలో పిల్లల మనసుల్ని, శరీరాలని బాధ పెట్టే వాళ్ళలాంటి చాలా మంది వ్యక్తులుంటారు. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అనుకుంటారు. కానీ ఆ పసిపిల్లల మీద జరిగే దారుణాలు, దాడుల గురించి మనలో ఎంతో మందికి తెలుసు. అలాంటి అనుకోని సంఘటనలు ఎదురైతే ఏం చేయాలో మీలో ఎంతమందికి తెలుసు? ప్రతి ఆడపిల్లకి తన శరీరం గురించి తనకి తెలియాలంటే కొంత వయసు పడుతుంది. ఆ మెంటల్ స్టెబిలిటీ వచ్చేలోపు ఎంతమంది మృగాల్లాంటి మనుషులు తన చుట్టూ ఉంటారో, ఎంతమంది రాక్షసులు తన మీద దాడి చేయడానికి చూస్తున్నారో పాపం ఆ పసిబిడ్డకేం తెలీదు. అమ్మ ఆప్యాయత చూపే స్పర్శ, నాన్న అనురాగపు స్పర్శ, అన్నదమ్ముల అభిమానపు స్పర్శ తప్ప వేరేదీ తెలియని చిన్నపిల్లలు సొసైటీలో తనని ముట్టుకునే ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుల్లాగే అనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉండే వాళ్లలో మృగాల్లాంటి మనుషులుంటారని తనకి తెలియదు. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేతులు వేస్తారో తెలియాలి అంటే పిల్లలకి ఏది మంచో ఏది చెడో మనం నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పి పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. తన మీద చేతులు వేస్తున్న వ్యక్తి ఆలోచన ఎలాంటిదో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలందరూ జాగ్రత్తగా చూడండి, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది అబ్జర్వ్ చేయండి. లాస్యో, నేను నిన్ను టచ్ చేస్తాను, ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో చెప్పు. నేను సైతం విశ్వ వృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సన్నిధను అందరూ చూశారు కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కావాలని మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేస్తుంటే భయపడకుండా దిస్ ఇస్ బ్యాడ్ టచ్ అని వాళ్ళ ముఖం మీద చెప్పండి. స్కూల్లో కానీ బయట కానీ తెలిసిన వాళ్ళు కానీ, మీ పక్కనుండే అంకుల్స్, చివరికి మీ ఇంట్లో వాళ్ళైనా సరే బ్యాడ్ టచ్ చేస్తే అమ్మకొచ్చి చెప్పండి. డియర్ పేరెంట్స్, మీకు ఎక్కడ ఇలాంటి సంఘటనలు ఎదురైనా సరే వదిలిపెట్టకండి,
నిలదీయండి. మీకు ప్రభుత్వాలు, చట్టాలు, మీడియాలు కూడా అండగా ఉన్నాయి. పరువు పోతుందని భయపడి నోరు విప్పలేదో చిన్నపిల్లల్ని బాధ పెట్టే అలాంటి రాక్షసులు ఇంకా పెరుగుతూనే ఉంటారు. చిన్నపిల్లల మీద దాడి చేసేవాళ్ళని, ఉద్దేశపూర్వకంగా హెరాస్ చేసేవాళ్ళని శిక్షించడానికి మన కోర్టులు, చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ఫోక్స్ చట్టం ప్రత్యేకంగా పిల్లల కోసమే ఏర్పాటు చేశారు. పిల్లల హక్కులు కాపాడడం మన అందరి బాధ్యత. పిల్లలు, మీకేదైనా తప్పుగా అనిపిస్తే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే 1098కి ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అత్యంత దారుణమైన విషయం ఈరోజు మీతో మాట్లాడాలి. చిన్నపిల్లల మీద ఇలాంటి దాడులకి సంబంధించి ఒక వార్తా సమాచారం ప్రకారం 2021లో 1,63,633 కేసులు నమోదైతే, అది 2022లో 2,04,56 కేసులు నమోదయ్యాయి. ఇక 2023 450,207 కేసులు రిజిస్టర్ అయ్యాయి. %55 పిల్లలు 18 ఏళ్ళొచ్చేలోపే హెరాస్మెంట్కి గురవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. వాళ్లలో, మీ పిల్లలో, మీకు తెలిసిన వాళ్ల పిల్లలో ఉండొచ్చు ఈ దారుణాన్ని ఆపకపోతే రాబోయే జనరేషన్ ఎలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించండి. డిఈఓ గారు రండి. ఇలాంటి తప్పులు సొసైటీలో ఎక్కడో జరగడం ఒకెత్తైతే, స్కూల్లో కూడా ఇలాంటి దారుణాలు జరగడం ఎంత బాధాకరం సార్. దీని మీద మీరేం చెప్తారో చెప్పండి. నువ్వన్నట్టు అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు ఇది. క్షమించరాని నేరం. ఇలాంటి దారుణాలకి పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. యాక్షన్ కంటే ముందు పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వండి. ప్రతి స్కూల్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. క్లాస్ రూమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మానవత్వం మర్చిపోయిన వాళ్ళని ఇమీడియట్ గా డిస్మిస్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. హెరాస్మెంట్కి గురైన పిల్లల పేర్లు బయటికి రానివ్వకుండా వాళ్ళ ప్రైవసీని కాపాడాలి. వాళ్ళకి సెక్యూరిటీనివ్వాలి. తప్పకుండా అమ్మా, నువ్వు వచ్చి ప్రోగ్రామ్ చేస్తాను అంటే ఏదో అనుకున్నాను. కానీ ఇది ఇంతలా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తుందని అనుకోలేదు. ఇది ఇంతటితో ఆగకూడదు. నువ్వు చెప్పినట్టు స్కూల్స్ అంటే దేవాలయాలు. ఇక్కడే పిల్లలు అన్నీ నేర్చుకోవాలి. అందుకే ఇలాంటి ప్రోగ్రాం ప్రతి స్కూల్లో కండక్ట్ చేయండి. ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్న మీ ఛానల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నీ కమర్షియల్ కాదు అని నిరూపించారు. థ్యాంక్స్ ఏ లాట్. సార్, నేను ఈ ఉద్యమం చేపట్టడానికి కారణం ఒక స్టూడెంట్. తన మీద దాడి చేసిన టీచర్ గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను. మీరు యాక్షన్ తీసుకుని తీరాలి. నువ్వు వివరాలు ఇవ్వమ్మా. వాడిని డిస్మిస్ చేయడమే కాదు, జైల్లో వేయించకపోతే నేను డిఈఓ జాబ్కి రిజైన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏమైంది
త్వరగా పదండి, టైం అయిపోతుంది. నిత్య, ఈరోజు స్కూల్ లేదు కదా, మరెక్కడికి బయలుదేరారు? మా నాన్న నన్ను కరాటే క్లాస్లో జాయిన్ చేస్తున్నాడు, అందుకే తీసుకువెళ్తున్నాడు నాన్నమ్మా. అవును, నేను కూడా కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తాను, అప్పుడు నేను సినిమా హీరోని అయిపోతాను నాన్నమ్మా. సినిమా హీరోవి తర్వాత అవ్వచ్చు, కానీ ముందు షార్ట్ లాక్కో, జారిపోతుంది. ఏంటి, నేను లేకుండా అందరూ జోకులు వేసుకుంటున్నారు, అదేంటో చెప్పండి, నేను నవ్వుతాను. అవి చిన్నపిల్లల జోకులే బామ్మ, నీకు అర్థం కావలే. సరే గాని, నేను చెప్పిన విషయం ఏం చేసావురా? మేఘనతో మాట్లాడుతున్నావా? సాయంత్రం తను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను బామ్మ. ఏం లేదు సులోచన, మన మేఘనతో ఒక డీల్ పెడదామనుకున్నాము. బామ్మ, పిల్లల ముందు కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. అవునత్తయ్య, పిల్లల దగ్గర పెద్దవాళ్ళ విషయాలు చర్చించడం మంచిది కాదు. మాకన్నీ అర్థమవుతాయి నాన్నమ్మా. అదేనే తల్లి, మా భయం కూడా. సరే, మీకు టైం అవుతున్నట్టుంది, బయలుదేరండి. సరే సరే సరే, రండి రండి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదు, మేఘన పిల్లల్ని కనాలి అంటే ఓ చిన్న ఆశ చూపిద్దాము అని అనుకున్నాను. అదేంటంటే, ఈ ఆస్తిలో 3 వంతులు తన పిల్లల పేరు మీద రాయించేద్దాం. అంతకు ముందు ఆస్తి మొత్తం రాయాలని అనుకున్నదే కదా, కాకపోతే ఇప్పుడు 3 వంతులు రాద్దాం, అప్పుడు పిల్లల్ని కంటుందేమో చూద్దాం. అదీ కాదు అంటే ఆస్తి మొత్తం రాసిచ్చేద్దాం, అప్పుడెందుకు ఒప్పుకోదు? అత్తయ్య, మేఘన గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. తను అందరిలాంటి వ్యక్తి కాదు, చాలా గొప్ప పట్టుదల, ఆత్మగౌరవం గల మనిషి. డబ్బులు, ఆస్తులు ఇవేవీ తనకు అవసరం లేదు, అసలు వాటిని లెక్క చెయ్యని మనస్తత్వం అత్తయ్య తనది. అది వాడు చూసుకుంటాడులే సులోచన, మేఘనతో వాడే మాట్లాడతానన్నాడు. లేదత్తయ్య, ఎవరు మాట్లాడినా సరే తన ఈ ప్రపోజల్కి ఒప్పుకోదు. నేను కోడలిగా ఒప్పుకోనంత వరకు ఈ ఇంట్లో తను తినే తిండి కూడా తను సంపాదించిన ఆ డబ్బులతోనే తిన్నారత్తయ్య. అలాంటి వ్యక్తి తను. అది వేరు ఇది వేరు సులోచన, ఎవరైనా సరే 2వ సంబంధానికి పిల్లల్ని కనాలంటే మొదటి పిల్లలకి అన్యాయం జరుగుతుందేమోననే ఆలోచిస్తారు. అది కాదు అంటే అసలు మేఘనకి ఇంకో పిల్లాన్ని కనడానికి ఏంటి అభ్యంతరం నువ్వు చెప్పు. ఏ, నందు అంటే ప్రేమ లేదా, నువ్వంటే అభిమానం లేదా, మరెందుకు పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు?
నువ్వవునన్నా కాదన్నా నిజమైతే అదే. ఆ భయాన్ని మనం పోగొట్టావనుకో, ఇక కాదు అనడానికి అవకాశం ఏముంది? లేదత్తయ్యా, మనం ఇలా అడగడం కూడా తప్పే. తను ఆస్తుల కోసం వెంపర్లాడే మనిషి కాదు. పిల్లల గురించి ఏ తల్లైనా అలాగే ఆలోచిస్తుంది సులోచన, అది నీకు అర్థం కావటం లేదు. అలా ఆలోచించడం కూడా అసలు తప్పేం కాదు. ఆస్తిస్తాను అంటే సరే అన్నది అంటే తను అక్కడికి తప్పు చేసినట్టు కాదు. తన మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే. నీకెందుకు నువ్వు అలా చూస్తూ ఉండు, నేను నడుపుతాను కదా. ప్రోగ్రామ్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ కావాలి. ఎక్కడ చూసినా సరే అందరూ దీని గురించే మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ పోస్ట్ చేద్దాం. మంచి ఐడియా మేడం, అవి చూసి పూర్తి మీడియా కోసం చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలి. లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో మేఘన పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది. తనకిప్పుడు ప్రొటెక్షన్ చాలా అవసరం. ఆరోహి, ఎందుకంత హైప్ క్రియేట్ చేస్తున్నావు? ఇప్పుడు అంత ఏమైందని? మామూలుగా స్కూల్కి వచ్చిన వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము అంతే కదా, దానికెందుకు ఇంత హైప్? నువ్వు అలా అంటావేంటి మేఘనా? నీ స్పీచ్ మార్వలస్. నువ్వు ఎంత ఎమోషనల్ గా మాట్లాడేవో తెలుసా? అరే నందు, నువ్వు వచ్చి ఎంతసేపైంది? కాసేపైందిలే. ఎంతసేపైంది వచ్చి? అదే, నీ సక్సెస్ గురించి ఆరోహి చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతుంది కదా, ఆ టైంలో వచ్చాను. ఈ డైలాగ్ నీ మైండ్ నుంచి వచ్చిందంటే నీ మనసులో ఆ ఫీలింగ్ ఉందని నాకు అర్థమైంది. నాకు కావాల్సింది కూడా అదే. నందు, నీకు అసలు మాట తెలియదు కదా, మన మేఘన ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అయిందంటే అందరూ మేఘనని రోల్ మోడల్ అని అంటున్నారు తెలుసా? గ్రేట్ మేఘన. అవును నందు, డియూ గారి ముందు, అక్కడికి వచ్చిన పేరెంట్స్ ముందు తను చాలా బాగా మాట్లాడింది. పిల్లల మీద జరిగే అటాక్స్ గురించి మేఘన ఎమోషనల్గా మాట్లాడుతుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళొచ్చాయనుకో. అదేం లేదు నందు, శివ కాస్త మరీ ఎక్కువ చేసి చెప్తున్నాడు, నేను నార్మల్గానే మాట్లాడాను. నో 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 నో, నీ సక్సెస్ని తక్కువ చేయడం అంటే మనల్ని మనం అవమానించుకోవడం. ఇప్పటిదాకా మనకి స్టార్ అంటే నందు మాత్రమే, కానీ ఇప్పుడు నువ్వు సూపర్ స్టార్. లేదా సూపర్ స్టార్? మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకేదోలా ఉంది ఆరోహి. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ అచీవ్మెంట్. పద పద, మనం ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. దీన్ని ఇలా కాదు, ఒక ఉద్యమంలాగా తీసుకువెళ్ళాలి. వి విల్ డిస్కస్ ఆన్ దట్. కమన్ కమన్, లెట్స్ గో. అదేంటి నందు, లోపల ఇంపార్టెంట్ మీటింగ్ కదా, నువ్వు వెళ్ళలేదేంటి? ఇంపార్టెంట్ మీటింగ్ కదా, అందుకే. నందుగారు, మీరొక కవరేజ్కి వెళ్ళాలి. ఏంటది?
లోకల్ కార్పొరేటర్ కి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ అంట, ఏదో ఓపెనింగ్ అన్నారు, మీరు వెళ్ళాలి. ఇదిగోండి డీటెయిల్స్. సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ చేస్తుంటే నేను కవరేజ్కి వెళ్ళాలా? నాన్సెన్స్. స్టార్ట్ అయింది నందు అసలు కాంప్లెక్స్. అత్తయ్యా, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇప్పుడు మీరేం కల్పించుకోకండి, వదిలేయండి. అనవసరంగా మేఘన బాధపడుతుంది. బాగుంది, నువ్వు ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉంటే ఎలా? కర్ర విరకూడదు, పాము చావకూడదు అంటే పనులు జరగవు. నందు, ఏంటి నువ్వు ఒక్కడివే వచ్చావు? మేఘనేది నీతో రాలేదా? ఇప్పుడు తను చాలా పెద్ద స్టేటస్లో ఉంది బామ్మ, స్టార్ రిపోర్టర్ అయింది. స్కూల్లో ఛానల్ తరపున ఒక ప్రోగ్రామ్ చేసింది, దాంతో తనిప్పుడు ఒక రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు తను బాగా బిజీ. నువ్వు పెందలాడే వచ్చావే. నాదే ఉంది బామ్మ, నా దగ్గర నుంచి ఇప్పుడు స్టార్స్ పోయాయి. నేనిప్పుడు మామూలు రిపోర్ట్ అని, ఏదో హీరోయిన్ షాప్ ఓపెనింగ్స్, కార్పొరేటర్ ఓపెన్ చేసే సులభ కాంప్లెక్స్లు కవర్ చేస్తాం చాలు. అసలు ఈ జాబ్ వద్దని ఎప్పుడో చెప్పానత్తయ్యా, వాడికి ఏం తక్కువ చెప్పండి, బిజినెస్లు చూసుకోలేడా? నందు, మేఘన వచ్చింది. ఏంటి నందు, చెప్పకుండా వచ్చేసా? ఒక 10 నిమిషాలు ఆగితే నేను వచ్చేసుండేదాన్ని కదా. నువ్వు బిజీ కదా, లేట్ అవుతుంది అనుకున్నాను. సరే, 10 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయి వస్తాను, అందరం కలిసి కాఫీ తాగుదాం. అమ్మా మేఘన, 1 నిమిషం ఆగు. ఏంటి బామ్మ? నందు నీతో ఏదో మాట్లాడాలంటున్నాడమ్మా. అవునా? ఏంటి నందు? అడుగుతుంది కదా, చెప్పు. ఏంటి నందు, నాతో మాట్లాడడానికి బామ్మ రికమెండేషన్ కావాలా? సర్లే, ఏంటో చెప్పు. అది మేఘన, నీకు విషయం చెప్తాను, నెగిటివ్గా అనుకోవద్దు. అమ్మా బామ్మ ఇద్దరు వాళ్ళకి వారసుడు కావాలంటున్నారు. నిత్యకి ఆదికి ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేద్దాం అనుకున్నాం. అలా చేస్తే నీకు పిల్లల్ని కనడానికి ఏం అభ్యంతరం లేదు కదా. ఏమన్నావు నందు? అదే మేఘన, నీకు ఇంకో బిడ్డని కనడానికి అభ్యంతరం లేదు కదా అని అడుగుతున్నాడు, సమాధానం చెప్పు. అంటే నాతో బేరాలు మొదలు పెడుతున్నారా బామ్మ? మాకు ఈ లాభం ఇస్తే నీకే న్యాయం చేస్తామంటూ నాతో బేరం ఆడినట్లు, నా అమ్మతనానికి రేటు కట్టినట్టు అనిపించడం లేదా? జనరల్ ఏమైనా అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది ఎంతవరకు జనాలు సావ కాబట్టి జరుగుతుంది.